హాయ్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం బీఎస్సీ మైక్రోబయాలజీ మోడల్ పేపరు డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ సెమిస్టర్ మైక్రోబయాలజీ పేపర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. కొంతమంది మన ఛానల్ ద్వారా మైక్రోబయాలజీ మోడల్ పేపర్ పెట్టమని అడిగారండి, కానీ మనకి సరైన బుక్స్ అవైలబుల్గా లేకపోవడం వల్ల పెట్టడం అవ్వలేదు. ఇప్పుడు నేను ఒక పేపర్ని మైక్రోబయాలజీ పేపర్ని కలెక్ట్ చేశాను. ఇప్పుడైతే ఎవరికి ఎగ్జామ్ ఉందో మైక్రోబయాలజీ ఎగ్జామో వాళ్ళు ఒక్కసారి ఈ పేపర్ని చెక్ చేసుకోండి. ఈ మోడల్ పేపర్ ప్యాటర్న్ ఇది, ఈ ప్యాటర్న్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయినా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. సో బీఎస్సీ మైక్రోబయాలజీ ఫస్ట్ సెమిస్టర్ మనకి సేమ్ పేపరు ప్యాటర్ను మనకి గ్రూప్స్ ఎట్లా అయితే ఉంటాయో, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ గ్రూప్స్ ఎన్ని మార్క్స్ ఏ ప్యాటర్న్ ఉందో సేమ్ అదే ప్యాటర్న్ అండి. 75 మార్క్స్ పేపర్ ప్యాటర్న్. సో టైమ్ ఈజ్ 3 అవర్స్ అండి, 3 అవర్స్. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏ షార్ట్ క్వశ్చన్స్, సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్స్. ఇన్ ద సెక్షన్ ఏ ఫస్ట్ సెక్షన్ ఏ రోమన్ 1 షార్ట్ క్వశ్చన్స్ అండి. టోటల్లీ 8 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చారు, 8 క్వశ్చన్స్. మనం ఎన్ని రాయాలి, ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫాలోయింగ్ ద 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్లో మనం 5 క్వశ్చన్స్ రాయాలి, అంటే 3 క్వశ్చన్స్ మనకి చాయిస్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. టోటల్లీ 5 5 20 మార్క్స్. నెక్స్ట్ 1 రోమన్ 1లో ఫస్ట్ క్వశ్చన్ లూయిస్ పాచర్. ఆల్రెడీ యూ నో లూయిస్ పాచర్ సైంటిస్ట్. వాట్ అబౌట్ లూయిస్ పాచర్? లూయిస్ పాచర్ అంటే ఏంటి, అసలు అతను ఏం ఇన్వెంట్ చేశారు? పాచరైజేషన్. ఈ ఇంట్రొడ్యూస్ ద పాచరైజేషన్ అండ్ ఇన్వెంటెడ్ ద ర్యాబిస్ వ్యాక్సిన్స్. ఇవన్నీ కూడా ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. సో లూయిస్ పాచర్ గురించి 5 మార్క్స్ రాయమన్నాడు. సింపుల్, అతను ఏమేమి కనుక్కున్నాడు, ఏమేమి ఇన్వెంట్ చేశారు, ఎవరు ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు, అన్నీ కూడా లూయిస్ పాచర్కి రిలేటెడ్వి అన్నీ కూడా ఇందులో మీరు రాయొచ్చు. సెకండ్ క్వశ్చన్ అప్లికేషన్ ఆఫ్ మైక్రోబయాలజీ. సో సింపుల్ క్వశ్చన్ అండి, అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ. అసలు మైక్రోబయాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, ఫంగస్, వైరసెస్. సో వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ మైక్రోబయాలజీ? సో అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, దాని వల్ల యూజెస్ ఏంటి అనేసి మీరు ఇక్కడ ఓన్గా కూడా ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. థర్డ్ యాసిడ్ ఫాస్ట్ స్టైనింగ్. యాసిడ్ ఫాస్ట్ స్టైనింగ్ అంటే ఏంటో అనేది మీరు రాయాలండి ఇక్కడ. నెక్స్ట్ మెథడ్స్ ఫర్ ఐసోలేషన్ ఆఫ్ ప్యూర్ కల్చర్. సో ఐసోలేషన్ ఆఫ్ ప్యూర్ కల్చర్, మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే, టెక్నిక్స్ చేయాలంటే మనకేం చేయాలి, ప్యూర్ కల్చర్లో ఉన్నవి కావాలి మనకి. సో డిజైర్డ్ వన్ ఏం ఎట్లా ఉండాలి, ప్యూర్ కల్చర్లో ఉండాలి. ఆ ప్యూర్ కల్చర్ రావాలంటే మనం ఏం చేయాలి, స్టెరిలైజేషన్ చేయాలి, ఐసోలేషన్ చేయాలి. ఐసోలేషన్ చేయాలి అంటే మనం దాన్ని ఎటువంటి హార్మ్ఫుల్ కానీ వితౌట్ స్టెరిలైజేషన్ లేకుండా మనం యూజ్ చేయం. కాబట్టి స్టెరిలైజేషన్ చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలి, మనం అనుకున్న డిజైర్డ్ వన్ని మనం ఐసోలేషన్ చేయాలి, సపరేట్ చేయాలి. సో ఎట్లా మనం మెథడ్స్ ఫర్ ఐసోలేషన్ ఆఫ్ ప్యూర్ కల్చర్, ఎట్లా మనం కావాల్సిన వాటిని ఐసోలేషన్ చేస్తాం, ఎట్లా సపరేట్ చేస్తాం, ఆ మెథడ్స్ గురించి 5 మార్క్స్ కాబట్టి కొన్ని రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఎస్సిపి. ఎస్సిపి మీన్స్ సింగిల్ సెల్ ప్రోటీన్. ఎస్సిపి మీన్స్ సింగిల్ సెల్ ప్రోటీన్స్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎస్సిపి? నౌడేస్ ఎస్సిపి యూజ్ ఇన్ ద మెడిసిన్స్ టాబ్లెట్స్ అండ్ అన్నిటిలో కూడా మనకి మెడిసిన్స్ పరంగా యూజ్ చేస్తున్నామండి. సో దీనివల్ల యూజెస్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకుంటాం, కొన్ని ఆల్గిల్ పీసెస్ నుంచి వీటిని తీసుకుంటాం, స్పైరులేనా, క్లోరెల్లా, వాటి నుంచి వీటిని తయారు చేయడం జరుగుతుంది. సో ఎస్ఐపి గురించి మీరు రాస్తారండి. సో ఇందులో మనకి 50-60% బోటనీ సిలబస్, బయాలజీ సిలబసే ఉందండి మైక్రోబయాలజీలో. సో రిలేటెడ్ బాటనీ సబ్జెక్ట్ చదువుకున్నా కూడా మీరు ఓన్గా రాయొచ్చు ఆన్సర్స్ని. నెక్స్ట్ ఎన్రిచ్మెంట్ మీడియా. మీడియా అంటే ఏంటి? సో మీడియా అంటే ఏంటి, మనకి న్యూట్రిషన్. కలర్స్ ఫార్మేషన్ అవ్వాలి, ఎంబ్రియో ఫార్మేషన్ అవ్వాలంటే ఇట్ రిక్వైర్ సఫిషియంట్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అనేది కావాలి. సో దాన్ని మీడియా అని పిలుస్తామండి. ఆ మీడియాలో మనం డిఫరెంట్ న్యూట్రిటివ్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం. మైక్రో ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్, సుక్రోజ్, ఎమినో యాసిడ్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్, ఇవన్నీ కూడా తయారు చేసి వీటన్నిటితో కలిపి మనం మీడియాని తయారు చేస్తామండి. అటువంటి మీడియా గురించి రాయాలండి. ఇది కూడా మనం ఓన్గా ఒక్కసారి 1 or 2 times చదివి ఓన్గా రాయండి. నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియల్ రీప్రొడక్షన్ రాయండి. వెరీ సింపుల్ క్వశ్చన్, ఇన్ ద 5 మార్క్స్ క్వశ్చన్, వెరీ సింపుల్. బ్యాక్టీరియల్ రీప్రొడక్షన్, రీప్రొడక్షన్ సిస్టమ్ ఎసెక్సువల్ అండ్ సెక్సువల్, ఎసెక్సువల్ బై బైనరీ ఫిజన్ రాస్తారు. సెక్సువల్ మెథడ్స్ ఏమున్నాయి, ట్రూ సెక్సువల్ రీప్రొడక్షన్ ఆబ్సెంట్ బట్ దే అక్కర్ రికాంబినేషన్, జెనెటిక్ రికాంబినేషన్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్స్, దట్స్ వై దే ఆర్ 3 types. ఏంటవి, కాంజుగేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్డక్షన్. వాటి గురించి జస్ట్ ఎగ్జాంపుల్స్తో కొంచెం రాస్తే సరిపోతుందండి, 5 మార్క్స్ కాబట్టి. ఎసెక్సువల్ అంటే ఏంటో రాస్తారు, సెక్సువల్లో టైప్స్ గురించి ఎట్లా జరుగుతుందని మెయిన్ కాన్సెప్ట్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ లైపో
ఫిలైజేషన్ లైపోఫిలైజేషన్ అంటే ఏంటో రాయాలండి. ఇవి మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ అండి. ఇందులో మ్యాక్సిమము 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ బాటనీ క్వశ్చన్సే ఉన్నాయండి. సో చాలా సింపుల్గా ఉంది. ఈ పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ మీరు చదవకుండా ఇలా ఓన్గా రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెక్షన్ బి చూద్దామండి. సెక్షన్ బిలో మనకి ఎస్ఐ క్వశ్చన్స్ టోటలీ 13 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. యూ సెలెక్టెడ్ ఎనీ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ సెక్షన్స్. ఈ సెక్షన్స్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో మీరు ఒక క్వశ్చన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా 5 సెక్షన్స్ ఈ సెలెక్టెడ్ 5 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. 5 టెన్ 50 మార్క్స్ అండ్ సెకండ్ రోమన్ 9A ఫస్ట్ క్వశ్చన్. రైట్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంటోనీ వాన్ లివెన్హుక్ అండ్ రాబర్ట్ కోచ్. సో సైంటిస్టుల గురించి అడిగారండి ఇక్కడ. ఆంటోనీ వాన్ లివెన్హుక్ అండ్ రాబర్ట్ కోచ్. వాట్ ఈజ్ లివెన్హుక్? లివెన్హుక్ ఫస్ట్ ఇన్వెంటెడ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ అండ్ ఈ ఫస్ట్ అబ్జర్వ్డ్ లివింగ్ ఆర్గనిజం ఇన్ దట్ మైక్రోస్కోప్. ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. సో ఆంటోనీ వాన్ లివెన్హుక్ గురించి మీరు అతను ఏమేమి కనుగొన్నాడు అవన్నీ రాయాలండి. నెక్స్ట్ రాబర్ట్ కోచ్ ఏం చెప్పాడు? మైక్రో ఆర్గనిజం కాజెస్ ద డిసీజెస్ని కాజ్ చేస్తాయి. ఇవన్నీ కూడా రాబర్ట్ కోచ్ గురించి కూడా రాయాలండి. ఫాదర్ ఆఫ్ న్యూ మోడర్న్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అవన్నీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయండి. ఆర్ 9B రైట్ అబౌట్ జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫంగై. సో ఫంగల్ క్లాసిఫికేషన్ అండ్ జనరల్ క్యారెక్టర్స్. ఫస్ట్ మెన్షన్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫంగై అండ్ నెక్స్ట్ మెన్షన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంగై. ఫంగల్ క్లాసిఫికేషన్ ఆస్కోమైసిటిస్, బేసిడోమైసిటిస్, జ్యూట్రోమైసిటిస్ ఇవన్నీ కూడా ఫంగల్ యొక్క క్లాసిఫికేషన్ గురించి రాయాలి. ఫస్ట్ జనరల్ క్యారెక్టర్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి 9 1 సెక్షన్ అండి. ఈ 9 సెక్షన్లో మనకి ఏమొచ్చిందండి? 1 సెక్షన్, యూనిట్ 1 సెక్షన్ ఏఆర్బి. ఈ రెండింటిలో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి. టోటల్గా మనకి 5 యూనిట్స్ ఉంటాయి సిలబస్లో. ఈచ్ యూనిట్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయండి. సో అట్లా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మీరు 1 క్వశ్చన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని రాయాలి. నెక్స్ట్ 10A డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఫిజికల్ మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ ఫిజికల్ మెథడ్స్, వాట్ ఈజ్ స్టెరిలైజేషన్? ఎందుకు మనం అసలు స్టెరిలైజేషన్ చేయాలి? అవాయిడ్ ద కాంటామినేషన్. కాంటామినేషన్ జరగకుండా ఉండడం కోసం, రిమూవల్ ద మైక్రోబ్స్ అండ్ కాంటామినేషన్ అన్నీ కూడా జరగకుండా ఉండడం స్టెరిలైజేషన్ చేస్తాం. అందులో ఫిజికల్ మెథడ్స్ అడిగాడండి. ఫిజికల్ మెథడ్స్ టైప్స్ రాస్తే సరిపోతుంది. ఆర్ 10B డిస్క్రైబ్ వేరియస్ మెథడ్స్ ఎంప్లాయిడ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్. వేరియస్ మెథడ్స్ ప్రిజర్వేషన్ ఆఫ్ మైక్రో ఆర్గనిజం, మైక్రో ఆర్గనిజమ్స్ని ప్రిజర్వేషన్ చేసే మెథడ్స్ రాయాలండి. ఇక్కడ మనకి 10 ఏఆర్బి, ఇందులో మీరు 1 క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. 11A డిఫైన్ స్టెయినింగ్ అండ్ రైట్ అబౌట్ ఎనీ 2 డిఫరెన్షియల్ స్టెయినింగ్ టెక్నిక్స్. వాట్ ఈజ్ స్టెయినింగ్? ఫస్ట్ స్టెయినింగ్ అంటే రాయాలి. ఎనీ టూ డిఫరెన్షియల్ స్టెయినింగ్ టెక్నిక్స్, ఏవైనా 2 స్టెయినింగ్ టెక్నిక్స్ గురించి రాయాలి. సో స్టెయినింగ్ అంటే ఏంటి? కలర్ వేయడం అండి. అందులో స్టెయినింగ్ టెక్నిక్స్ టైప్స్ ఉంటాయి. అందులో 2 టైప్స్ రాస్తే సరిపోతుంది. ఆర్ 11B డిఫైన్ మీడియా అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ మీడియా. సో ఫస్ట్ వాట్ ఈజ్ మీడియా? మీడియా అంటే ఏంటి? మీడియా మీన్స్ న్యూట్రిషన్ ఫర్ డెవలపింగ్ కాలస్ ఆర్ ఎంబ్రియోస్. ఎంబ్రియోకి కానీ కాలస్ కానీ న్యూట్రిషన్ అండి. ఈ న్యూట్రిషన్, ఈ మీడియా ఎట్లా తయారు చేస్తాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఎలిమెంట్స్, సుక్రోజ్, రైబోజోమ్స్, ఎంజైమ్స్, ఎమినో యాసిడ్స్ ఇవన్నీ కూడా వేసి మనం మీడియా తయారు చేస్తాం. ఈ మీడియాలో టైప్స్ ఉంటాయండి, ఎంఎస్ మీడియా, ఇలా రకరకాల టైప్స్ ఉంటాయి. ఆ మీడియా టైప్స్ గురించి మీరు మెన్షన్ చేయాలి ఇక్కడ. సో 11 ఏఆర్బి ఈ సెలెక్టెడ్ ఎనీ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ సెక్షన్. 12A వాట్ ఈజ్ గ్రోత్? ఎక్స్ప్లెయిన్ గ్రోత్ కైనెటిక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రోత్ కర్వ్. సో ఫస్ట్ మెన్షన్ వాట్ ఈజ్ గ్రోత్, డెఫినేషన్ ఆఫ్ గ్రోత్ అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్ కర్వ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆర్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్ టైప్స్ ఆఫ్ మైక్రోబియల్ కల్చర్. నెక్స్ట్ బి ఏంటి? మైక్రోబియల్ కల్చర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోబియల్ కల్చర్. మైక్రోబియల్ కల్చర్ మీన్స్ డెవలపింగ్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ ద ల్యాబొరేటరీ కండిషన్స్. సో అందులో టైప్స్ రాయాలండి. మైక్రోబియల్ కల్చర్ టైప్స్ గురించి రాయాలి. 12 ఏఆర్బి సెలెక్ట్ ఎనీ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ సెక్షన్. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ 13A డిస్క్రైబ్ మార్ఫాలజీ, అల్ట్రా స్ట్రక్చర్ అండ్ కెమికల్ కంపోజిషన్ ఆఫ్ బ్యాక్టీరియా. వెరీ సింపుల్ క్వశ్చన్. బ్యాక్టీరియా మార్ఫాలజీ అండ్ స్ట్రక్చర్, దాని మార్ఫాలజీ ఎట్లా ఉంటుంది ఆకారం అని చెప్తారు. సో కోకస్, బ్యాసిల్లస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, స్ట్రక్చర్ గురించి రాస్తాం. అందులో ఉన్న ఆర్గానల్స్ ఏముంటాయి, స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది రాస్తారు. నెక్స్ట్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాలో సెల్ స్ట్రక్చర్లో ఉండే కెమికల్ కాంపోజిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది క్వశ్చన్. నెక్స్ట్ ఆర్
13B, రైట్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ అకాడమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ స్ట్రక్చర్, ఫస్ట్ ఆల్గే స్ట్రక్చర్ రాసి దాని ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఏంటో రాయాలి. ఇది మనకి టోటల్గా 13 క్వశ్చన్స్. ఈచ్ సెక్షన్ హ్యావ్ 2 క్వశ్చన్స్, ఈ సెలెక్టెడ్ ఎనీ 1 క్వశ్చన్ ఫ్రమ్ దట్ సెక్షన్. సో టోటలీ 5 సెక్షన్స్, ఈ సెలెక్ట్ 5 క్వశ్చన్స్, 5 times 50 marks. ఇది మనకి పేపర్ ప్యాటర్న్ అండి. సో ఈ లింక్ని దయచేసి ఎవరైతే మైక్రోబయాలజీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ముందు చాలామంది అడిగారు కానీ నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు నాకు కొంత ఆ పేపర్ కొన్ని కలెక్ట్ చేశాను. సో అందుకు మీకు ఇప్పుడు ఇది వీడియో చేసి పెడుతున్నాను. దయచేసి ఇది కొంతమందికైనా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.